పవర్ స్టార్ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం సక్సెస్ సాధించడం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అయ్యప్పనం కోశ్యం రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్లకు బ్రేక్ పడింది. దీంతో ముందు అనుకున్నట్లు అయ్యప్పనం కోశ్యం రీమేక్ సెప్టెంబర్లో, హరిహర వీరమల్లు 2022 సంక్రాంతికి విడుదల అవుతాయా కావా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే అయ్యప్పనం కోశ్యం రీమేక్ సంగతేమో కానీ హరిహర వీరమల్లు మాత్రం సంక్రాంతికి వస్తుందని ధీమాతో ఉన్నాడు నిర్మాత ఏఎం రత్నం. పవన్తో రత్నం నిర్మించిన మెగా బ్లాక్ బస్టర్ ఖుషి విడుదల 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రత్నం ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడారు. ఇంతకీ నిర్మాత ఏఏ రత్నం ఏం చెప్పారంటే, ప్రస్తుతానికి చిత్ర షూటింగ్ ఆపేశామని, మళ్ళీ ఎప్పుడు చిత్రీకరణ పునఃప్రారంభమవుతుందో స్పష్టత లేదని, అయినప్పటికీ హరిహర వీరమాల చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ధీమాతో ఉన్నట్లు రత్నం తెలియజేశారు. ఇంకా తమకు చాలా సమయం ఉందని కాబట్టి డెడ్లైన్ అందుకుంటామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశాడు. మరి ఆయన చెప్పినట్టుగా సంక్రాంతికి వస్తుందా రాదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. అందరికీ నమస్కారం, నేను మీ అనన్య నాగల్ల. సో నేను మాస్క్ ధరిస్తున్నాను, మరి మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్న వారిని కోవిడ్ బారిన పడకుండా రక్షించండి. వేర్ మాస్క్, సేవ్ లైఫ్స్.